కాకినాడ జిల్లా కాజలూరు మండలం తనమల్ల గ్రామ సర్పంచ్ పోతుల భవానీ భీమరాజు మరియు మాజీ సర్పంచ్ రాయుడు శ్రీనివాసరావు వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసి రామచంద్రపురం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో వార్డు మెంబర్లు నాయకులు తెలుగుదేశం పార్టీలోకి కండువా వేసి ఆహ్వానించారు. కాకినాడ జిల్లా కాజలూరు మండలం తనమల్ల గ్రామ సర్పంచ్ పోతుల భవానీ భీమరాజు మరియు మాజీ సర్పంచ్ రాయుడు శ్రీనివాసరావు వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసి రామచంద్రపురం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో వార్డు మెంబర్లు నాయకులు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో వార్డు మెంబర్లు నాయకులు తెలుగుదేశం పార్టీలోకి కండువాలేసి ఆహ్వానించారు. సుభాష్ మాట్లాడుతూ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించాలని, వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి గ్రామంలో ఎక్కడా అభివృద్ది జరగలేదని, రాష్ట్రంలో అనేక మంది సర్పంచ్లు పార్టీలో జాయిన్ అవుతున్నారని, వచ్చేది ఉమ్మడి ప్రభుత్వమని, రేపు వచ్చే ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ కష్టపడాలని, ఈ రాక్షస పాలన బంగాళాఖాతంలో కలపాలని, రామచంద్రాపురం నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల్లోనే అభివృద్ధి చేస్తారని ఇచ్చిన మాట ప్రకారంగా హామీ ఇస్తున్నాను. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు పేపకాల నారాయణరావు, వన్ వీరబ్రహ్మం, మండల టీడీపీ నాయకులు, గ్రామ నాయకులు, మహిళలు స్వాగతం పలికారు. అందరికీ నమస్కారం. రామచంద్రపురం ఎలియన్స్ టీడీపీ జనసేన బీజేపీ ఎలియన్స్ అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ప్రకటించడం జరిగింది. మరి ప్రకటించిన వెను వెంటనే ఇంటింటికి బయలుదేరే క్రమంలో ప్రజలందరి మాట ఒకటే, ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం మోసపూరిత ప్రభుత్వం, ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చకుండా ఎస్సీలు వెన్ను విరిచారు, అలాగే బీసీలు వెన్ను విరిచారని చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆ భీమేశ్వర సాక్షిగా ద్రాక్షారంలో ఆ సర్పంచ్ గారు అరుణ గారు నిన్న ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అరుణ్ గారు జాయిన్ అవ్వడం జరిగింది. ఆవిడ కూడా అదే వ్యక్తం చేసింది, ఏదైతే ఈ ఎస్సీ సామాజిక వర్గం ఉందో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి మోసం చేశారు, 28 పథకాలు పైబడి అవి క్యాన్సిల్ చేయడం జరిగింది అని ఆవిడ గొంతెత్తి నిన్న మీటింగ్లో చెప్పడం జరిగింది. అలాగే మరి మరో సోదరి తనుమల కోతుల భవానీ గారు ఈరోజు కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. ఆవిడ 3 సంవత్సరాలు అయ్యింది నేను ఎన్నిక కాబడి సర్పంచ్గా, ఈరోజు వరకు కూడా ఈ దళిత వాళ్ళని ఎవరో పట్టించుకోలేదు, దళితులను ఎవరో పట్టించుకోలేదు, అదేవిధంగా ఊరిని కూడా పట్టించుకోలేదు, నేనేమి చేయలేకపోతున్నాను ప్రజలకని చెప్పి ఈరోజు టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్లో ఆవిడ జాయిన్ అవ్వడం జరిగింది టీడీపీ పార్టీలో. అదేవిధంగా బీసీలకు కూడా 30 పథకాలు పైబడి మరి ఏదైతే ఈ పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాల్ రాశారు. అదేవిధంగా ఏదైతే జన సైనికులు ఉన్నారో రెట్టింపు ఉత్సాహంతో ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ తిరిగి రాష్ట్రంలో రానివ్వకూడదనే సంకల్పంతో మరి పనిచేస్తూ ఉన్నారు.